You are not an orphan. நீ ஒரு அநாதை அல்ல. ஓ ரசே. நீ அநாதவி காவு. ஓ ரசே ரபோ கரணா. You are not insignificant. You are not small. நீ சின்னவள் காது சின்னவன் காது. உன்னை அறியாலும் கண்டுகொள்ள முடியாமல் ஒரு நிலையில் நீ இல்லை. நீவு சின்னவள் சின்னதானமே காது. நீவு பணிகிறானேதட்டுவண்டி வெக்திவு காவு. You are the child of a big God. ஆண்டருடைய மகன். ஆண்டருடைய மகள் நீ. Take away all guilty conscience. Take away all. எல்லா தாழ்வு மனப்பான்மை. Inferiority complex. మన హృదయంలో ఉన్నటువంటి గిల్టీ కాన్షియస్ మనము దేవుని పిల్లలం అని చెప్పి ఒప్పుకుందాము. యు ఆర్ నాట్ ఏబుల్ టు గో ఇన్ ఫ్రంట్, యు ఆర్ నాట్ ఏబుల్ టు గో ఆన్ ఎ స్టేజ్, యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. కన్ లెట్ గాడ్ లెట్ ఆల్ దిస్ బాండేజెస్ బి బ్రోకెన్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. ఒనాల మున్నేర ముడిల మున్నుకు పోగ ముడిల ఎల్లార్ ముందడి నిక్క ముడిల స్టేజ్ మెల్ల ఏరి ఏదే చేయ ముడిల అంత కట్టుగలల్లం కర్తర్ద నాలిలే ఉడైకరార్ ఉడైతు కొండిరుకరారే. నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు, అందరి ముందు నిలిచి మాట్లాడలేకపోతున్నావు, వేదిక మీదకు వెళ్ళలేకపోతున్నావు, జనాల్ని నువ్వు ఎదుర్కోలేకపోతున్నావు. దేవుడి దినాన్ని వాటన్నింటిని ఆ యొక్క బంధకాలన్నింటిని విరగొట్టిన నినైతరలినార్ అవలకు దేవుని సేవి కొడతావు గర్భం ధరికబడి చేదార్. 22వ వచనాన్ని మనం చూద్దాము. ఈ దినాన నేను చెప్పాలనుకుంటున్నటువంటి వాక్యము, దాని యొక్క తాత్పర్యము ఇందులోనే ఉంది. అదేంటంటే ఇక్కడ ఏం రాయబడింది అంటే, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని, దేవుడు కర్తరుని మరకలమా రాగేల్ రాహేలు, ఈ యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి రాహేలు, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. రాహేల్ గాడ్ విల్ ఓపెన్ యువర్ వూమ్. రాహేల్ కర్తరునకాగ ఉన్న గర్భపయ్య తెరక పోగరార్ రాహేల్. రాహేలు దేవుడు నీ యొక్క గర్భాన్ని తెరవనై ఉన్నారు. గాడ్ లవ్స్ యు రాహేల్. రాహేల్ కర్తరునై నేసికరార్. మై డియర్ రాహేల్. నా ప్రియ రాహేలు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కర్మయాన రాహేలే కర్తరుని నేసికరారమ్మా. You have been cheated. You have gone through lot of problems, Rahel. నీ వంచిక పట్టాలమ్మ. నీ అనేక ప్రశ్నలు వలి కడంద పోయిరుకరాయ్. రాహేలు నువ్వు మోసపుచ్చబడినావు, నువ్వు అనేక సమస్యల గుండా వెళ్ళినావు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. God knows your heart. నీ హృదయాన్ని అరిందిరుకరారమ్మా. దేవునికి నీ హృదయము తెలుసు. People will misunderstand you, but God knows your heart. మనిదనర్లు ఉన్నై తవరాగ పురిందు కొల్లుగరార్గల్, ఆనాల్ కర్తరో నీ హృదయాన్ని అరిందిరుకరారే. Sometimes we'll think, you know, if we are very beautiful, you know, everything will be okay, but Rachel was beautiful. She was beautiful. Her beauty was the problem for her. Nam nal nanikiram alag irundha podum ella ullathile onnu paarga alaga irukra. Amen. Adha problem e prachanai. జనాలు నిన్ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు, కానీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నారు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఒకవేళ అందంగా ఉంటే సరిపోతుంది, నేను అందంగా ఉంటే సరిపోతుంది, అన్నీ దాని అంతటికి అవే జరిగిపోతా అనుకుంటాం. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే రాహేలు చాలా అందంగా ఉంది, కానీ తన అందమే తనకి శాపమై కూర్చుంది. Genesis 30:23, she conceived and bore a son. Now I'm going to finish it beautifully and said, God has taken away my reproach. So many problems she had, that pain, the hurt, the abandonment, the humiliation, everything God just removed. பாருங்க 23வது வசனத்தை பார்க்கும் பொழுது, கர்ப்பவதியாக குருமாரை பெற்று தேவன் என்னை நிந்தியை நீக்கிவிட்டார் என்று இன்னும் அண்டு அவள் சொன்னாலாம். ஹல்லேலூயா. கர்த்தர் எல்லா சூழ்நிலையும் மாற்றி அவளுடைய நிந்தையை நீக்கி போட்டார் என்று நாம் பார்க்கிறோம். இக்கட மன 23வது வசனத்தை சூசினட்லைతే ఏమని రాయబడిందంటే, అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని, దేవుడు నా నిందంతని తొలగించుకొని. వన్ డే విల్ కమ్. ఒక నాలు వరంగ ఒక దినం వస్తుంది. అండ్ యు నో వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దట్ సన్? యు నో వాట్ ఇస్ పేరు ఎన్నని తెలియంగలా మీకు? జోసెఫ్. రాహేలు కన్నటువంటి కుమారుని యొక్క పేరేంటో మీకు తెలుసా? అతని పేరు యోసేపు. యోసేపు. ఆమేన్. ఆమేన్. షీ నేమ్డ్ హిమ్. అవలే పేరు వచ్చా. ఎవరు యోసేపుగా పేరు పెట్టారు? రాహేలే ఆ పేరు పెట్టింది. జోసెఫ్. షీ కాల్డ్ హిమ్ జోసెఫ్. మా తాయే ఊరు పేరు వచ్చా. యోసేపు.
When she called Dan, when she called Naphtali, that didn't bring her satisfaction. When she called Joseph. அவர் தான் நப்தலி வேலைக்காரியமா புரிந்தா பாருங்க குழந்தை அதை கூப்பிடும் போது சந்தோஷம் இருக்காது ஆனா தான் சொந்த குழந்தை யோசேப்பே கூப்பிடும் பொழுது அவரு உள்ளம் துள்ளி இருக்கோங்க ఇక్కడ దాన్ని నఫ్తాలికి పేర్లు పెట్టినప్పుడు తన ఆ యొక్క విషయంలో ఎటువంటి సంతోషం కలిగి ఉండలేదు కానీ అది తన్ని సంపూర్ణము చేయలేదు కానీ ఎప్పుడైతే యోసేపును చూసి యోసేపు అని పేరు పెట్టిందో తన హృదయం అంతా ఆనందంతో నిండుకొని ఉంది అండ్ సీ దట్ ఫెయిత్ ఇన్ హర్ అండ్ షీస్ టెల్లింగ్ మే ద లార్డ్ గివ్ మీ అనదర్ సన్ హల్లెలూయా పారుగ విశ్వాసం పారుగ ఇంత ఇడతల కర్తర్ ఎనికి ఇన్నోరు కుడందే కూడా తరపోగరాడు ఇప్పుడు ఆవిడ విశ్వాసాన్ని మీరు చూడండి ఆ విశ్వాసంలో ఏం చెప్తుందంటే దేవుడు నాకు ఇంకొక కుమారుని ఇవ్వును గాక హల్లెలూయా నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ విత్ గాడ్ ముడియాద కార్యం కర్తరాల కూడాద కార్యం ఉండరుమిల్లై దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు